పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభువా, మాకు అనుగ్రహించిన ఈ సమయం కొరకు నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. గ్రహించు హృదయం మాకు దయచేయం, చూచే కన్ను మాకు దయచేయం, వినే చెవిని మాకు దయచేయం. మా హృదయంలో నీ వాక్యము పని చేయనట్లుగా అనుగ్రహించు. నీ కార్యమును మీరు జరిగించండి. యేసు అది పరిశుద్ధ నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కొలసీలకు రాసిన పత్రిక 1:9 అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకము గల వివేకం, వివేచన వివేకం. సో జ్ఞానం ఉండాలి, ఆ తర్వాత వివేకం ఉండాలి. సో ఒకటి జ్ఞానం ఉంటే పని చేయదు. పలానా తెగులు వస్తుంది, ఏసే చెప్పాడు ఈ దినాల్లో తెగుళ్ళు వస్తాయి అని ఏసుప్రభు చెప్పాడు. వాదలు వస్తాయన్నాడు, తెగుళ్ళు వస్తాయన్నాడు, వడగండ్లు వస్తాయి, ఆ తర్వాత రకరకాలుగా ఏమేమి చెప్పాడు. చదవటం, తెలుసుకోవడం, తెలుసుకున్నంత మాత్రం సరిపోయిందా? వివేచన ఉంటేనే, దాని కార్యస్థితిలోకి వెళ్తేనే దాంట్లో ప్రయోజనం ఉంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టరు చెప్తాడు నీకు నాకేం అర్థం కావట్లేదు, ఇది ఎందుకు వస్తుంది, ఈ నొప్పి ఎందుకు వస్తుంది, అన్ని పరీక్షలు చేసి అది మనకు జ్ఞానం అందిస్తాడు, ఇది నీ పరిస్థితి. గనక ఈ రోజు నుండి నువ్వు ఇలా ఉండాలి. సో తెలుసుకుంటే వల్ల సరిపోయిందా? నీ పరిస్థితి ఇలా ఉంది, అందుకని నీకు ఇంత ఆయుష్యం వస్తుంది అని చెప్పడం మనం జ్ఞానం తెలుసుకుంటున్నాం. తెలుసుకున్నంత మాత్రం సరిపోయిందా? రెండోది ఏంటి, ఏం చేయాలి? వాళ్ళు చెప్పినట్లుగా అది వివేచన ఉండాలి మనకి. ఊరికే తెలివి ఉంటే సరిపోదు. ఏమేమి వాక్యం చెప్తుందో, ఏ సమయంలో ఏం జరుగుతాయి అని చెప్తున్నారో వాక్యము, దానిని మంచిదే. వాక్యం చదివినందువలన మనకి జ్ఞానం వస్తుంది. జ్ఞానం వచ్చినందువల్ల ప్రయోజనం ఉంది. చాలామందికి జ్ఞానం ఉంది, వాక్యమును ఈ చివరి నుండి ఆ చివరి వరకు చెప్పగలరు. ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ఇలాగ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలామంది, వాళ్ళ కుటుంబాలను కట్టుకోలేకపోతూ ఉన్నారు, తమ జీవితాలను కట్టుకోలేకపోతున్నారు. వాక్యములో జ్ఞానం సంపాదిస్తున్నాం. ఈ సమయాల్లో ఇలా ఉండాలి, ఎందుకంటే రాబోతుంది, రాబో ఉపద్రవం ఇలా ఉంది. తెలుసుకోవడం ప్రయోజనం ఏంటి? నీకు చాలా జ్ఞానం ఉంది, చాలామందికి చాలా జ్ఞానం తెలుసు, తెలివిగా బోధ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ప్రశ్న ఏంటంటే, ఎంతవరకు ఆ వాక్య ప్రకారం జీవిస్తున్నావు, ఎంతవరకు ఆ వాక్య ప్రకారం నిన్ను కట్టుకున్నావు, అలాగే నీ కుటుంబాన్ని కట్టుకున్నావు. అది లేకుండా నీకు ఎంతో జ్ఞానం, ఎన్నో డిగ్రీలు ఉండి నీకు ప్రయోజనం ఏమీ లేదు. బైబిల్ కాలేజెస్కి వెళ్తున్నారు, సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు, ఈ బైబిల్తో కూర్చుంటారు, అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తారు, ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వగానే చెప్తూ ఉంటారు. ఎన్నో పరీక్షల్లో వారు గెలుస్తారు, ఫస్ట్ ప్రైజ్ వస్తారు, వాళ్ళకి ఫస్ట్ వస్తారు. ఇవన్నీ చేసి వాక్య వినివారు మట్టు కాదు, కానీ వాక్య ప్రకారము అది అసలు దాని సంపూర్ణత అక్కడ వస్తుంది. వాక్యంతో కూర్చుంటాం మంచిదే, దీని అర్థం ఇది, దాని అర్థం ఇది, ఆ టైం అంటే దాని అర్థం ఇది, ఈ టైం అంటే దాని అర్థం, దాని అర్థం ఇది అని చాలా జ్ఞానం సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇతరులకు జ్ఞానం చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని ఆచరణలో పెట్టకపోతే జ్ఞానం యొక్క విలువ ఏమీ లేదు. ఏదో ప్రశ్నలకు ఆన్సర్ చెప్పేటటువంటి జ్ఞానం ఉంటే ప్రయోజనం ఏమిటి? ఈ వాక్యం అనేది నీ జీవితాన్ని కడతుంది, ఈ వాక్యం అనేది నీ యొక్క జీవితాన్ని బాగు చేస్తుంది, ఈ వాక్యం అనేది దేవునికి నిన్ను సమీపస్తునిగా చేస్తుంది, ఈ వాక్యము దేవునితో సహవాసం చేయడానికి నీకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నోవహు దేవుని యొక్క వాక్యం వినగానే, దేవుని యొక్క వాక్యం వినగానే, హెబ్రీ 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడినవాడై భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. వాడు క్రియ చేశాడు, అక్కడ పని చేశాడు. చాలామంది ఏమంటారంటే, ఎప్పుడు దేవుడు నాతో తోడుగా ఉంటాడండి. ఒక ఆయన చెప్పేవాడు అంటే, ఏమండి పరిస్థితి ఎలా ఉన్నది, మరి ఏదైనా నీలో చేయకూడని కార్యమైన చేస్తున్నారా, లేకుంటే ఏంటి, మిమ్మల్ని చూస్తుంటే నాకు అనుమానం వస్తుంది. ఆయన ఏమైనాడు అంటే, ఎప్పుడు నా కళ్ళు ఎదురుకుండా సిలువ ఉంటుంది అన్నాడు.
ఎప్పుడు నేను ఆయన అలా చూస్తూ ఉంటాను అని అంటున్నాడు. మరి చివరికి ఒకరోజు నేను దేవుడు అతని దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నప్పుడు సైకిల్ తీసుకొని మండు టెండర్ సైకిల్ హ్యాండిల్ పట్టుకుని కాలిపోతుంది. అయినప్పటికీ నీ దేవుడు అంటున్నాడంటే వెళ్ళు, చాలా కష్టంతో వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరు. వెళ్ళి వెళ్ళగానే ఆ సమయంలో తన రూమ్లోనే గుండ్రకి తిరుగుతున్నాడు, బాబోయ్ కడుపు పట్టుకొని గుండ్రం గిలగిలాడిపోతున్నాడు అతడు. ఎంతమంది చెప్పాను మీ యొక్క పరిస్థితి బాగులేదని నేను విన్నాను, ఇది నిజమా అని అడిగితే అబ్బాయి ఎప్పుడు నేను ఎదగకుండా దేవుడు అలాగే ఉంటాడు అంటున్నాడు. చూడండి ఎలా తప్పించుకుంటారు మనుషులు. సరే వెళ్ళిన తర్వాత అడిగాను, మరి నేను ఎంతమంది వేసిన ప్రశ్న అర్థమైందా, నీ యొక్క జీవితం సరిలేదని నేను మీతో మాట్లాడినప్పుడు ఏమి లేదన్నారు, ఒకవేళ ఇప్పుడైనా అప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు, అతడు భరించలేకపోతా ఉన్నాడు, ఇంక చచ్చిపోతాడేమో అని భయం వచ్చేసింది అతను. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే స్టాప్ అయ్యింది. సోదరులారా, అతనికి తెలియదు, అతను మరి వాక్యం చెప్తాడు, ఆయా స్థలాలకు నేను తీసుకుని వెళ్తాడు, అక్కడ వాక్యం చెప్పండి ఇక్కడ వాక్యం చెప్పంటున్నాడు, కానీ ఆ వాక్యం తన తీసుకుంటలేదు, తన జీవితాన్ని మార్చుకోవడం లేదు. ఎప్పుడైతే అది బయటపడి తన పాపమును దేవుడు చూపించాడు, హెచ్చరించాను, ఆ సమయంలో ఒప్పుకున్నాడు, క్షమించండి అని పైకి లేచాడు. ఎంతోమంది నీకు తెలిసి ఉండవచ్చు, ఎంతమంది దగ్గర నువ్వు వెళ్ళి ఉండవచ్చు, ఎంతమంది భక్తులు మీ దగ్గరికి వచ్చి ఉండవచ్చును, కానీ పరిశుద్ధాత్మతో మనం మాట్లాడకూడదు. నేను మీకు హెచ్చరించాను ఇంతకుముందే, నీ జీవితం సరిగా ఉందా అని హెచ్చరించాను. మన హెచ్చరికలు తీసుకునే ప్రయోజనం లేదు. మాకు ఏమంటారంటే మీరు ప్రభా మాకు ఒక దైవజనం ఇచ్చాము ప్రభా, నీకు వందనాలు, ఎంత ధన్యత ప్రభా, అసలు ఇటువంటి ధన్యత ఎవడ ఎక్కడ చూసినా ఎక్కడ లేనే లేదు ప్రభా. అంటే ఈ మాటలతో ఏం చేస్తున్నారు మీరు, టైం ఎంత వేస్ట్ చేస్తున్నారు. కానీ ఆయన మాట మాత్రం మేము వినం. దేవుని వాక్యం ఉన్నప్పుడు వినటం మట్టుకే కాకుండా ఏముండాలి, దేవుని భయం అనేది మనకు ఉండాలి. దేవుని భయం లేకుండా విని ప్రయోజనం లేదు. సామెతల గ్రంథం 1:7 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. తెలివికి మూలము, నీ ఏదో విన్నంత మాత్రం ప్రయోజనం లేదు. ఆ తెలివి, ఆ జ్ఞానం అనేది సంపూర్ణతకు రావాలంటే తెలివిని గురించి తెలుసుకోవడం కాదు, ఈ దినాల్లో ఇలా ఉంటాయంట అని తెలుసుకోవడం కాదు, ఈ భయంకరమైన దినాలంట ఎలాగుంటాయని తెలుసుకోవడం కాదు. ఈ భయంకర దినము గనుక నువ్వు ఏమి చేయాలి? లోకాసువార్త 21:36 కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని, వీటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఇది కావాలి, నిలబడటానికి మీరు శక్తిగా ఉండాలని మీరు ప్రార్థన చేసుకుంటూ మీరు దాన్ని నెరవేర్చండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, ప్రార్థన లేకుండా నీ అంత నీవు చేయలేవు, అన్నీ చేస్తున్నావు నువ్వు, కానీ ఇది ఏ సమయం అంటే దేనికి సిద్ధపడాలి నువ్వు? ఆయన ఎదుట నిలబడడానికి సిద్ధపడాలి. ఇవన్నీ తెలుసుకుని వారై మాకేమీ తెలియదు అన్నట్లుగా ఉంటాయి, నిర్లక్ష్యంగా ఉంటాయి, ఎట్లాగండి ఇప్పుడు నీకు తెలుసుకుంటున్నావు, కొన్ని రోజుల నుంచి ఈ వాక్యం వింటున్నావు, ఏ వాక్యము, ఈ ఉపద్రవం వచ్చేస్తుంది, ఆ ఉపద్రవం వచ్చేస్తుంది, పోయినటువంటి తెగులు కాకుండా ఇంకా భయంకరమైన తెగులు వచ్చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? నీవు న్యూస్ పేపర్లో తెలుసుకుంటున్నావు, టీవీలో తెలుసుకుంటున్నావు, ఆ తర్వాత బైబిల్లో తెలుసుకుంటున్నావు, దేవుడు చెప్పిన వాక్యం కూడా నిజమే నిజమే అని ఏ టైంలో ఏం జరగాలని జరిగిపోతున్నాయి. యేసుప్రభు వస్తాడు వస్తాడని ఇంతకుముందు ప్రవక్తలు ప్రకటించారు, యెషయా గ్రంథంలో ప్రకటించారు, ఆయా గ్రంథంలో ఉన్నాయి, ప్రవక్తలు చెప్పారు ఆ కన్యక గర్భవతి కుమారుని కనును. నిజంగానే గర్భవతి అయింది కన్యక కుమారుని కన్నది. సరే యేసుప్రభు ఎలాగ సిలువ వేయబడతాడు అది చెప్పారు 53 యెషయా గ్రంథం 53 యేసుప్రభు యొక్క సిలువ మరణము గురించినటువంటి వాక్యం 53 ఉంది, అది తెలుసుకున్నావు. నిజంగానే ఆయన వచ్చేసాడు, ఆ ప్రవచించిన 700 సంవత్సరానికి ఏసే వచ్చేసాడు. బైబిల్ అంతా ఏంటి? ప్రవచనములు.
ఇంకోటి ఏంటి, ప్రవచనముల యొక్క నెరవేర్పు. ఆ తర్వాత యేసు ప్రభు తానే చెప్పాడు, నేను చంపబడి మూడవ దినమున నేను తిరిగి లేస్తాను అని ఆయన చెప్పాడు. నిజంగానే ఆయన చంపబడ్డాడు, మూడవ దినమున లేపబడ్డాడు. నా ఆత్మను మీ మీద కృమ్మరించేదను అని పాతన బంధంలో కూడా ఉన్నది. సో నిజంగానే ఆయన ఆత్మ కృమ్మరించాడు. ఇంకేంటి, ఏమేమి జరుగుతాయని బైబిల్లో ఉందో ప్రవచించారో అన్నీ జరిగినాయి. అలాగే సరే నోవహ సంగతే చూసుకుందాం. ఏమని యేసు ప్రభు చెప్పాడు, నోవహతోడు నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలవాడి ఏం చేశాడని భయభక్తులు అలాగే పెట్టుకున్నాడా, భయభక్తులతో తెలివిగా అలాగే ఉన్నాడా, ఏం చేశాడు అతడు? భయభక్తులతో ముందుకు నడిచాడు, ఏం చేయాలో చేశాడు, ఎలా ఉండాలో అతడు అలాగే ఉన్నాడు. జల ప్రళయం రాబోతుంది, వర్షం రాబోతుంది, సరే తెలుసుకున్నాడు. సో తెలుసుకొని అలాగే ఉన్నాడా, వర్షం వచ్చే వరకు అలా ఉన్నాడా? లేదు, వర్షంలో అతడు వర్షానికి పైన పైకి తన యొక్క ఓడ పైకి వెళ్ళిపోయింది, రెక్కల చాపి పైకి ఎగురుతున్నాను. ఆయన భయభక్తులు కలిగి ఆయన విశ్వాసం చేసినటువంటి వారు యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన ఎప్పుడైతే వాక్యం అంటావో నువ్వు నూతన బలం పొందుతావు. వారు వాక్యమే శక్తి, వాక్యం శక్తి కలిగినటువంటిది. సో శక్తి గల వాక్యం నింపబడినప్పుడు, వాక్యంతో నింపబడినప్పుడు నీకు ఉన్న బలం కంటే నూతన బలం వస్తుంది. యెహోవాయందు భయం అంటే ఏంటి, ఆయన చెప్పింది వెంటనే చేయటమే భయం అనేది. ఏదైనా విపత్తు వచ్చేస్తుందంటే ఏం చేస్తావు, ప్రక్రియ చేస్తావు. కొన్ని గ్రామాలకి వాళ్ళు ఏం చెప్తారు, గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ గ్రామం అంతా కూడా వెంటనే మీరు ఖాళీ చేసేయాలి, ఎందుకంటే మహా విపత్తు రాబోతుంది, మేము మీరందరూ కొట్టుకుపోతారు అని హెచ్చరిక చేస్తారు. హెచ్చరిక చేసినప్పుడు అదేం మనల్ని ఏం చేయదులే. ఇప్పుడు చాలామంది కోవిడ్ ఈ యొక్క కరోనా వచ్చినప్పుడు హెచ్చరిక చేశారు, జాగ్రత్తగా ఉండండి, వెళ్ళామనుకున్నారా, ఇటువంటి హెచ్చరికలు చాలా విన్నాములే. ఇదే కాదు, అనేక విషయాల్లో గవర్నమెంట్ వారు హెచ్చరిక చేసినప్పుడు తెలియకించుతారు, అదే మరి మనకేం జరగదులే. అలాగే వీళ్ళు కూడా జలపులడం రాబోతుంది అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు మేడ ఉంది, ఐదు అంతస్తులు మేడ ఉంది, ఈ జలప్రళయం ఒక గొప్ప మాకు, ఆ ఐదు అంతస్తులు మేడ పైకి ఎక్కేసి మేము ఉంటాం అనుకుంటున్నారు. ఇదేం చేసింది, మా పెద్ద పెద్ద చెట్లు కానీ కొండలు కానీ, కొండలన్నీ శిఖరాలన్నీ నీటితో నింపబడిపోయినాడు. ఎంత ఇలా ఇటువంటిది ఎప్పుడు రాదు, అది వరకు ఎన్నడను చూడని విషయములను గురించి వాళ్ళు హెచ్చరించబడి వారు ఇదివరకైనా జరగలేదు కదా, ఆ ఇప్పుడు కూడా జరగదులే అనుకున్నారు. అంతే, ఇదివరకు ఎప్పుడు ఇలా జరగలేదు, అకస్మాత్ ఎందుకు జరుగుతుందిలే అనుకున్నారు. అంతే, మనం చేసే తప్పదే, ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు గనక మనకేం జరగదు, ఆయన అంతటువంటిది జరగదు. దేవుడు చెప్పింది ఇంతకుముందు జరిగింది జరగంది అదంతా కాదు, నీవు హెచ్చరిక చేయబడి, నోవహు హెచ్చరిక చేయబడి, అది హెచ్చరిక చేయబడి, అది వరకు అన్నడను చూడని సంగతుల గురించి హెచ్చరిక చేయబడి ఒక ఓడను సిద్ధం చేసుకున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూశాడు, ఆయన కార్యం కొరకు ఎదురు చూశాడు. అందరూ ఏమన్నారు, ఎదురు నోవహు చాలా పిచ్చివాడే అన్నారు, భక్తి చేసి 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 అది ఒక విధమైనటువంటి పిచ్చితనం పట్టుకుంది అని అనుకుంటున్నారు వాడు. కానీ ఇప్పుడు మామూలు విషయాలేమో చాలా జాగ్రత్తగా ఉంటున్నాము, కానీ దేవుని విషయాల్లో, దేవుని వాక్యం విషయంలో నీవు జాగ్రత్తగా లేవు. నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలి, వారిని జలప్రాళయం నుంచి ఎలా తప్పించాలి, లేకుంటే రాబోయేటువంటి విపత్తు నుంచి ఎలా తప్పించాలి, ఈ లోకమంతా మాయమైపోతుంది అనే సంగతి తెలుసు. అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావు దాని గురించి, ఇతడు రాత్రింబాళ్ళు 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 పెద్ద ఓడను కట్టాడంటే అందరు పిచ్చోడు అంటున్నారు. ఇదేమిటిది, పెద్ద మైదానంలోకి వెళ్ళి ఆ మైదానంలో అతడు ఓడను కట్టడం ప్రారంభిస్తే మరి పిల్లలు కూడా సహకరించారు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అది ఏంటి నువ్వు చేస్తున్నావు, ఇది వరకు ఎన్నడను వాళ్ళకి వర్షం ఎరుగరు, వాళ్ళకి వర్షం తెలియదు. ఆ తర్వాత పడవ అంటే ఏంటో తెలియదు, ఎప్పుడు ఈ పడవలు ఇంజనీరింగ్ చదవాలి, ఓడలు ఇంజనీరింగ్ చదవాలి, అప్పుడు ఓడ కడతాము. ఎంత పెద్ద ఓడ ఎలా కడుతున్నాడు, దేని వాక్యం ద్వారా హెచ్చరించబడ్డాడు. అంతే, నీ కొరకు నీ ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకో. అలాగే సహోదరుడు, మరి నీ ఇంటి వారి కొరకు ఓడను సిద్ధం చేసావా సహోదరి, ఈ వాక్యం వెంటనే నీవు
నీవైనా ఓడను సిద్ధం చేసుకున్నావా? వారి యొక్క రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. మరేం పర్వాలేదు అనుకుంటున్నావా నువ్వు? ఎంత దౌర్భాగ్యుడిని, వాక్యం తెలియదా నీకు? ఎప్పుడో ప్రమాదం ముంచుకు రావడానికి పొంచి ఉంది, అది నీ మీదకి అకస్మాత్తుగా రావడానికి పొంచి ఉన్నది. కానీ నోహ ఎలా ఉన్నాడంటే, ఎంత పెద్ద వరద వచ్చినా కానీ ఆ వరద కానీ తుఫాన్ కానీ దానికి పైన ఉన్నాడు అతను. వాడ ప్రతిరోజు కూడా అది జలప్రళయం వచ్చిన తర్వాత అది పైకి వెళ్ళిపోతాము, తుఫాన్లకు మించి ఉన్నది. విశ్వాసం అనే రెక్కల చేపాడు అంతే. దేవుని వాక్యము నమ్మటమే కాదు, వాక్యానికి విధేయత అంటే చెప్పింది చేయాలి. దేవుడు నిన్ను ప్రేమించి, ఈరోజు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి ఈ వాక్యాన్ని నీకు అందిస్తున్నప్పుడు ఏంటంటే, నువ్వు విశ్వాసం అన్ని విషయాల్లోనూ చూపిస్తున్నావు, కానీ నీ ఇంటి వారి రక్షణ కొరకు ఏమాత్రం కూడా విశ్వాసమును నువ్వు పరీక్షించట్లేదు. ఏమాత్రం కూడా నీవు ఈ విశ్వాసం పరీక్షించడానికి నువ్వు జాగ్రత్త పడడం లేదు, ఏమాత్రం కూడా జాగ్రత్త పడట్లేదు. కొలసీ రాసిన పత్రిక 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. దేవుని సేవకులు ప్రార్థన చేస్తున్నారు నీ కుటుంబం కొరకు, దేవుని సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ నువ్వేం చేస్తున్నావు? మీరు సంపూర్ణ జ్ఞానమును, అది సంపూర్ణ ఆత్మజ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానం. నీకు మామూలు మెదడుకు సంబంధించిన జ్ఞానం అది అసంపూర్ణమైన జ్ఞానం. నీకు చాలా జ్ఞానం ఉండవచ్చు, అన్ని పుస్తకాలు చదివి ఉండవచ్చు, లేకుంటే చాలా చాలా శాస్త్రాలు నీకు తెలిసి ఉండవచ్చు, కానీ ఆ విపత్తు దినమును తప్పించుకోవడానికి నీకు జ్ఞానం లేకపోతే ప్రయోజనం ఏంటి? సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, దేవుడు చెప్పే మాటలకు వినేటటువంటి జ్ఞానం, ఇది నిజమేరా బాబు? ఎందుకంటే ఈరోజు ఉంటాం, రేపు పొద్దున ఉండం మనం. ఏ వరద వస్తుందో, ఏ ముప్పు వస్తుందో, ఏ మనకి రాబోయేటటువంటి తెగుళ్ళు చాలా ఉన్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇది అయిన తర్వాత ఇంకోటి అంటున్నారు, అదైన తర్వాత ఇంకోటి, ఇది ఎప్పటి నుంచో ఈ తెగుళ్ళు అనేవి వస్తూనే ఉన్నాయి, విపత్తులు వస్తున్నాయని, యుద్ధాలు వస్తూనే ఉన్నాయి. ఆయన దేవు వాక్యంలో చెప్పినట్టుగానే వస్తాయి. నేను మన నాకేం జరగదు అనడానికి వీలేదు, ఎప్పుడు నీకు ఏం జరగబోతుందో మనకు తెలియదు. సోదరుడు, వినిన నాటి నుండి, సో ఈ వాక్యము వినిన నాటి నుండి ప్రార్థన మొదలుపెట్టారు. ప్రార్థన మొదలుపెట్టి వినిన నాటి నుండి ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, కూరగాయలు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ కూరగాయ మంచిది అనేటువంటి నీకు జ్ఞానం ఉంది, కానీ ఈ జ్ఞానం కాదు. కూరగాయలు ఎలా ఉన్నాయి నీకు జ్ఞానం ఉంది. విజయవాడ వెళ్ళాలంటే ఏ రూట్లో వెళ్తే నువ్వు త్వరగా వెళ్ళిపోతావు జ్ఞానం ఉంది, లేకపోతే ఎవరిని కవర్ చేస్తే టగటగ తీసుకెళ్ళిపోతాడు ఆ జ్ఞానం ఉంది. ఇన్ని జ్ఞానాలు ఉన్నాయి, కానీ ఈ నోవహు దేవుని యందు భయభక్తులు కలవాడే ఉన్నది, కనుక ఆ జ్ఞానంతో నువ్వు నింపబడలేదు. వాక్యం వినగానే జ్ఞానం లేదు. నీ పిల్లలకు నేర్పించవలసింది ఏంటంటే ఆత్మజ్ఞానం. అక్కడే ఉందంటే ఆత్మజ్ఞానము, ఆత్మ వివేకము. మామూలు వివేకం గురించి నువ్వు ఎంతెంతో కొట్టుపడుతున్నావు. ఆ మామూలు జ్ఞానం గురించి ఎలాగైనా సరే మా పిల్లలకి చాలా జ్ఞానంతో నింపాలని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ ఈ ప్రయత్నం ఎప్పుడు చేశావు? నోవహుకు ఎంతమంది కొడుకులు? 3 పిల్లలు కూడా విధేయత చూపించారు. ఏం నేర్పించాడంటే ఆత్మజ్ఞానాన్ని నేర్పించారు. అది ఉండాలి మన పిల్లలకు. ఎంత జ్ఞానం ఉన్నా నీకు ఆత్మజ్ఞానం అంత ప్రయోజనం లేదు. సో తండ్రికి సరిగ్గా విధేయత చూపించారు వాళ్ళు. నోవహుకు అసిస్టెంట్స్ ఎవరు? ఆయన పిల్లలే. తర్వాత 3 కోడండ్రు. వీళ్ళందరినీ ఎలా నడిపించుకున్నాడు? ఆత్మజ్ఞానంతో నడిపించుకున్నాడు. వర్షం రాబోతుంది, నమ్మారంతే. అప్పుడు ఎప్పుడు వర్షం లేదు. వర్షం ఎంతకుముందు వచ్చుంటే బాబోయ్ మొన్నట్లకి మళ్ళీ వచ్చేద్దేమో అని మనం భయపడవచ్చు, అని ఏదైనా చేయవచ్చు, కానీ ఎంతకుముందు ఎప్పుడు రాలేదు. వర్షం అంటే తెలియదు. ఎంతకుముందు ఎలా ఉంది? భూమిని ఆవిరి వచ్చి తడుపుతుంది, దానివల్ల మొక్కలు బ్రతుకుతూ ఉన్నాయి. వర్షం ఎప్పుడు రాలేదు, వస్తుందని నమ్మారు అంతే. పెద్ద వర్షం వచ్చేది అది కూడా నమ్మారు. ఓడ తేలుతుంది, అసలు పడవటి ఎలా షేప్ ఎలా ఉంటుంది, నీళ్ళ మీద ఎలా నడుస్తుంది, అది తెలియనే తెలియదు, కానీ నమ్మారు. దేవుని యొక్క వాక్యం ఎంతమంది ఎప్పుడు జరగకపోయినా సరే ఎలా ఉండాలో దేవుడు నీకు నేర్పిస్తున్నప్పుడు నీవు నమ్మలేదు. కనుక ఎప్పుడు నువ్వు చనిపోతావో తెలియదు, ఎప్పుడు నీ పిల్లలు చనిపోతారో తెలియదు, కానీ దేవుడు ఇక్కడికి నిన్ను తీసుకుని వచ్చి నేను ఇక్కడ కూర్చోబెట్టాడు. దాని అర్థం ఏంటంటే
నీవు నీ కుటుంబానికి ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. నీ కుటుంబస్తుల్ని ఈ టీవీ నుంచి విడుదల చేయాలి, పాపము నుంచి విడుదల చేయాలి. పాపము నుంచి విడుదల చేయబడ్డారనేటటువంటి ఒక నిర్ధారణ నీకు కావాలి. యేసుప్రభు రక్తంలో నీ కుటుంబస్తులందరూ కూడా కడుక్కొని, ఎప్పుడే ఉపద్రవం వచ్చినా పర్వాలేదు ప్రభు, చనిపోవు అనే గ్యారంటీ నీకు లేదు. 1000 సంవత్సరాలు బ్రతుకుతావు అనే గ్యారంటీ నీకు లేదు. అసలు మరణం అనేది ఎప్పుడు వస్తుందో మనకి తెలియనే తెలియదు. అకస్మాత్తుగా అది నీ యొక్క జీవితము ఆవిరి లాంటిది అంతే. నీ జీవితం ఒక ఆవిరి లాంటిది, ఎంతలో కనబడి అంతలో మాయమైపెట్టేటువంటిది. జ్ఞానం అంటే ఏంటి చెప్పండి? 90వ కీర్తన 12వ వచనం. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు, నాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. అసలైన జ్ఞానం ఏంటంటే మా దినములు లెక్కించుటకు నేర్పుము. నువ్వు లెక్క పెట్టలేవు, రేపే నీ మరణ దినం అవ్వచ్చు, రేపేం నీ పిల్లల యొక్క మరణ దినం కావచ్చు. అది జ్ఞానం అంటే. కనుక మరణ దినం రేపే అయితే సిద్ధపరిచేవా నీ పిల్లల్ని? నోహు పిల్లల్ని సిద్ధపరిచాడు, 3 పిల్లల్ని సిద్ధపరిచాడు. వీళ్ళు రక్షణ పొందారు అనంటే దాని అర్థం ఏంటి? నాన్నగారు చెప్పిన మాట విన్నారంతే. ఏం చెప్పాడు? దేవుడు ఏం చెప్పాడో అది వాళ్ళకి చెప్పాడు. సహోదరుడు, దేవుడు నీకేం చెప్పాడు? దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలేంటి? నీ కుటుంబం కొరకు, నీ కుటుంబంతో రక్షణ వాడలో ఉన్నారా? ఒకవేళ 3వ కొడుకున్నాడు, 3వ కొడుకు ఎవరు? యాపేరు. ఈ 2 ఓడలో ఉండి 3వ వాడు బయట ఉన్నాడు అనుకోండి, నేను నీ మాట వినను, మన బయట ఉన్నాడు, సరిగ్గా ప్రళయం వచ్చేసింది, ఎందుకంటే మాట వింటేనే లోపలికి వస్తాడు, తిరగబడ్డాడు, అంతలో తలుపు వేయబడ్డది. సో వాడ పైకి నెమ్మది నెమ్మదికి పైకి వెళ్ళిపోతుంది. ఈ చిన్న కుర్రాడు కూడా చెట్లు ఎక్కాడు అనుకుందాం, లేకుంటే ఏదన్నా ఒక మేడ ఇది ఎక్కాడు, తన జ్ఞానం ఉంది అతనికి. అతనేమనుకున్నాడంటే, చిన్నవాడు ఏమనుకున్నాడంటే, నాకు జ్ఞానం ఉంది, నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టి నేను తప్పించుకుంటాను, ఒకవేళ అంతగా వచ్చేసిందంటే నేను ఇలా చేస్తాను, ముందు చిన్న కొండ ఎక్కుతాను, ఆ తర్వాత నాకు జ్ఞానంతో పెద్ద కొండ ఎక్కుతాను, అక్కడికి వెళ్ళిపో నేను ఎలా తప్పించుకోనా అనుకుంటున్నాడు మా నాన్న అని అలాగా ఉన్నాడు. కానీ నిజంగానే ప్రళయం వచ్చింది, ఎలాగైనా తగ్గిపోద్ది అనుకున్నాడు. తగ్గిపోయింది అది? తగ్గలేదు. ఎంతవరకు తగ్గలేదు? భూమి మొత్తం అంతా కూడా నిండిపోయే వరకు కూడా తగ్గలేదు. సో తన జ్ఞానం ఏం పనిచేయదు, తన జ్ఞానం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకోలేడు. సోదరు, ఎందుకు మన సొంత జ్ఞానం మీద ఆధారపడాలి? ఎందుకు ప్రకృతి సంబంధమైన జ్ఞానం మీద ఆధారపడి మన ఆత్మను నరకానికి అప్పగించుకోవాలి? ఎంతవరకు దేవుని యొక్క వాక్యం తెలిసి, దేవుని హెచ్చరికలు తెలిసి, ఆ హెచ్చరికలను తేలికెంచుకునే ప్రయోజనం ఏంటి? ఆ చిన్న కుర్రాడు తన జ్ఞానం వలన ఏమేంటాడు, ఒకవేళ పిలుస్తున్నాడు అనుకోండి, వాడ పైకెక్కింది, వెళ్ళిపోతుంది, పైకి వెళ్తుంది, వీడు చాలా పెద్ద కొండ ఎక్కేసాడు, ఆ వాడ ఒకవేళ దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు అనుకోండి, అతడు డాడీ 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 అని పిలుస్తున్నాడు అనుకోండి, డాడీ అని తీయగలడా? ఎవరేసారు తలుపు? దేవుడేసేసాడు. దేవుడేసేసిన తలుపుని మానవుడు ఎలా తెరవగలడు? తెరవలేడు. ఒకవేళ తెరిచిన వాడంతా నీళ్ళతో నింపబడిపోతుంది, వర్షంతో నింపబడిపోతుంది, తెరవరు. ఎంత అరిచిన నోహు ఒకవేళ గొంతు చించుకొని అరుస్తున్నటువంటి ఆ కుర్రోడి యొక్క అరువును డాడీ 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 అని అరుస్తున్నాడు అనుకోండి, అంత వేస్టే. ఎందుకంటే దేవుని యొక్క జ్ఞానమును అతడు తృణీకరించాడు కనుక, ఆత్మ సంబంధమైన జ్ఞానమును అతడు తృణీకరించాడు కనుక. సహోదరుడా, నీ ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నీ పిల్లలకు ఇవ్వకుండా ఏ జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ వాటిది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతకాలం ప్రకృతి సంబంధమైన జ్ఞానంతో నువ్వు సంతోషపడి సంతృప్తిపడి పర్వాలేదులే అనుకుంటున్నావు, నీవు నా జీవితం అంతా బాగానే ఉంటుందిలే అనుకుంటున్నావు నీవు, కానీ సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన జ్ఞానం అది లేకుండా ఉండి ఈ ప్రయోజనం ఏమిటి? దేవుని యొక్క వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నోహ ఏం చేశాడంటే దేవుని యొక్క వాక్యానికి చోటు ఇచ్చాడు. మనుషులు మాట్లాడుతున్నారు, శాస్త్రజ్ఞులు, ఇక పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇక్కడ మేము ఎంత చూసినా మాకు వర్షం వస్తున్నట్లు తెలియట్లేదే అంటున్నారు అనుకోండి, దేవుని జ్ఞానం మనకు అవసరం. మానవుని హెచ్చరికలు కాదు, తత్వ శాస్త్రజ్ఞుల యొక్క హెచ్చరికలు కాదు, ఇక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్స్ యొక్క మాటలు కాదు. సరే, వీళ్ళు ఉన్నారు, భూత వైద్యులు ఉన్నారు, వాళ్ళు కూడా భూత వైద్యాలతో వాళ్ళు కూడా వచ్చి చెప్తారు ఎన్నో రకరకాలుగా, మాంత్రిక విజ్ఞ,
ఖగోళ శాస్త్రజ్ఞులు నెబుకద్నెజర్ సమయంలో ఉన్నారు, అలాగే బెల్షాజర్ సమయంలో ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించినప్పటికీ కళ చెప్పట్లేదు, దాని భావం కూడా చెప్పట్లేదు. వాళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందంటారా? దేవుని జ్ఞానం ఉందా? సంపూర్ణమైన జ్ఞానం ఉందా? లేదు. ఏ జ్ఞానము? ఆఖరి రోజున నేను రక్షించలేదు ఏమనుకుంటున్నావు? నీ పిల్లలు రక్షించలేదు ఎంతకాలం? ఆ విద్య, ఈ విద్య, ఏదో ఏదో ఒక విద్య నేర్పిస్తున్నా కానీ దేవుని సంబంధమైన ఆత్మజ్ఞానాన్ని నీ పిల్లలను ఇవ్వడం లేదు. అకస్మాత్తుగా వచ్చిందంటే ఆ ఉపతర దినం ఏం చేయబోతున్నావు? ఈ ప్రశ్న నీకుందా? సంపూర్ణమైన ఆత్మజ్ఞానం ఇస్తున్నావా? బైబిల్లో కొన్ని నీ అధ్యాయాలు చదవచ్చు, కంఠస్థం చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ క్రియారూపంలో దాలిస్తేనే ఆ జ్ఞానం యొక్క సంపూర్ణతలోనికి నీవు వస్తావు. మత్తయి సువార్త 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడు గాని. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారి దేహమునే చంపువారికి భయపడకుడు గాని భయపడకుడు గాని ఆత్మను దేహమును కూడా ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవాని నరకములో నశింపచేయువానికి మిక్కిలి భయపడ మిక్కిలి దేవుని యొక్క వాక్యానికి భయపడాలి. అది కానీ వాళ్ళు ఎవడో నన్ను ఏదో చేసేస్తారు, మా అధికారులు ఏదో చేస్తారు, గవర్నమెంట్ ఏదో చేసేస్తారు, లేదు. షడ్రక్ మేషక్ అభేదనుకోలు అసలు భయపడలేదు, గవర్నమెంట్కి భయపడలే భయపడలేదు. ఎందుకంటే దేవుని వాక్యానికి విరోధమైన కార్యములు చేయమంటున్నారు, వాళ్ళు పూజించమంటున్నారు, విగ్రహానికి మొక్కమంటున్నారు, మేము మొక్కనే మొక్కం. వాళ్ళ యొక్క జ్ఞానం వేరు, దేవుని వాక్యానికి విధేయత చూపించడమే వారి యొక్క తత్వం అంతే. సామెతల గ్రంథం 8:13 యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట యెహోవాయందలి భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకో అది చెడుతనమును అసహించుకోవాలి. దేవుని వాక్యం ఎలా చెప్తుంది మేము చేయం, అది ఎవరో ఎంత చెప్పినా సరే. అపొస్తలుల కార్యములో 10:42 ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వవలనని మాకు ఆజ్ఞాపించెను. ఆయన ఎంత విశ్వాసం ఉంచి వాడెవడో వాడు ఆయన నామ మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారనెను. ప్రవక్తలు అందరూ యేసయ్య గురించి సాక్ష్యం ఇచ్చారు. ముందు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం మనకి. దేవుని యొక్క వాక్యంలో ఏముందో అదే అదే కావాలి. వాళ్ళేం చెప్తున్నారు, వీళ్ళేం చెప్తున్నారు, ఇది పర్వాలేదు, అది పర్వాలేదు. ఆయన వాక్యం లోపలికి రానివ్వకుండా, ఆయన నామాన్ని లోపలికి రానివ్వకుండా, ఆయన రక్తం వల్ల మనం కడగబడకుండా, ఎంకను రక్షణ పొందకుండా ముందుకు వెళితే మనకు ప్రయోజనం ఏమిటి? మనం జాగ్రత్తగా ఉంటేనే కదండి గవర్నమెంట్ వాళ్ళు మనకి అది ఇస్తారు ఇది ఇస్తారు అని అంటున్నారు. నిజమే, ఏది ఇచ్చినా కానీ నీకు ఆత్మరక్షణ లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. ఆత్మోత్సర కాలము 2:42 వీరు అపోస్తుల బోధయందును అపోస్తుల బోధయందును సహవాసమందును సహవాసమందును రొట్టె విరుచుటయందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక సేందాక ఏం చేసాం? వినిన నాటి నుండి మేము ఎడతెగక ప్రార్థన చేయుచున్నాము. ప్రార్థన చేయుటయందును ఎడతెగక. సో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థన చేసేవాళ్ళ మధ్య నువ్వు ఉన్నప్పుడు రాబోయే ఉపద్రవాలు నువ్వు తప్పించుకుంటావు. ప్రార్థనయే జ్ఞానం. ప్రార్థనకు దూరంగా ఉంటావు నువ్వు, నీకు జ్ఞానం అభ్యాసం అసలు జ్ఞానమే ఉండదు నీకు. నీ అంతా నువ్వు ప్రార్థన చేసుకొని నువ్వు బయటపడాలనుకుంటున్నావు. నువ్వు సహవాసమందును ఏదో రకంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని బిడ్డలతో సహవాసం చేయడం నీకు జ్ఞానం. ఎందుకంటే ఏ రీతిగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడో నీకు తెలియదు, ఎప్పుడు ఏ రీతిగా ఆయన మాట్లాడబోతున్నాడో మనకు తెలియదు. వాక్యం ద్వారా ఇది వినినాం నాటి నుండి మీ కొరకు విడువక ఏం చేస్తున్నాడు అంటున్నాడు పౌలు, ప్రార్థన చేయుచు. మీరు సంపూర్ణ జ్ఞానమును అది సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఇది మనం ప్రార్థన చేయవలసింది. ప్రతి ఒక్కొక్కరికి ప్రభు వాళ్ళని కాపాడండి, వీళ్ళని కాపాడండి, వాళ్ళని బలపరచండి. వీళ్ళు బలపరచడానికి కాదు, నీకు తెలిసిన వాళ్ళు భక్తి పరులే ఉన్నారు, వాళ్ళు సరిగా వెంబడించట్లేదు, బలహీనంగా ఉన్నారు. ప్రభా పలానా ఆయనకి సంపూర్ణ జ్ఞానం దయచి, సంపూర్ణ ఆత్మజ్ఞానం దయచే. మీరు సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము ఇది గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన
వివేచన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావు ప్రభువా, సరిపోదు. ఈ వాక్యం అనేది నువ్వు ఎలా ప్రార్థన చేయాలో జ్ఞానం నేర్పిస్తాను నీకు. ప్రార్థన చేసేసినట్టు చేసేసినాం కాదు, పలానా ఆయన్ని కాపాడండి ప్రభు, పలానా ఆయన్ని బలపరచండి ప్రభు అంటే సరిపోద్దా? ఎలా ప్రార్థన చేయాలి ఉంది అక్కడ వాళ్ళకి ఏం దయచేయాలి? ఆత్మ సంబంధమైన వివేచన. పలానా ఆయన దేవుని సేవలో ఉన్నాడు ప్రభు, కానీ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళకి వాక్యమే తెలియదు, వాక్యమే వాళ్ళు సరిగా నేర్చుకోలేదు. మరి ఏమి బోధిస్తారు? గనుక వాళ్ళని ఇలా చేయండి. ఎలా చేయండి? ఆత్మ సంబంధమైన జ్ఞానం, సంపూర్ణమైన వివేకం. అప్పుడు దేవుని సన్నిధిలో నుంచి వాళ్ళలోనికి వివేకం వెళ్తుంది. సరిగా వాళ్ళు శోధనను ఎదిరించే శక్తి వస్తుంది. వాళ్ళ పిల్లల్లో దేవుని యొక్క భయం రావాలి ప్రభు. చాలామంది కుటుంబాల్లో పిల్లల్లో దేవుని భయం లేదు. వాళ్ళకి ఏదో ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కానీ వాళ్ళకి దేవుని భయం లేదు. అయ్యి బాబు, దేవుని భయం కావాలి. మనుషులకు విశ్వాసులకు నేర్పించాలి ఆత్మ సంబంధమైన వివేకం, ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇది కావాలి. మనసారి సహవాసంలో మనం ఉన్నాం, మనం కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు ఎటువంటి జ్ఞానం కావాలో మనం నేర్చుకోండి. ఎవరైనా తప్పు చేస్తున్నారు, ఆ తప్పు చేస్తున్నప్పుడు ప్రభు ఈ రీతిగా అజ్ఞానంగా ఉంటుంది ఆమె. కనుక ఆమెకు ఆత్మ సంబంధమైన వివేకం. ఈ వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీకు వెలుగు వస్తుంది, నీకు జ్ఞానం కూడా వస్తుంది, నీకు పవిత్రత కూడా వస్తుంది. 19వ కీర్తన 9వ వచనం. యెహోవాయందైన భయము, యెహోవాయందలి భయము పవిత్రమైనది. పవిత్రత నీకు వచ్చేది అక్కడ. నాకు ఈ మధ్యలో తలంపులు సరిగా ఉండట్లేదండి అంటున్నారు, నాకు మధ్యలో చూపులు పడైపోతుందని అంటున్నారు కొంతమంది, నాకు ఈ మధ్యలో శోధనలు ఎదుర్కోలేకపోతున్నాను అంటున్నారు మీరు. నీకు ముందు భయం ఉండాలి. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుని సేవకులు అంటే భయం ఉండాలి, దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి, ప్రార్థన అంటే భయం ఉండాలి. పలానా టైంకి ప్రార్థన అనేసరికి నీకు భయం రావాలి. ఆ భయంతో పరుగులెత్తుకొని దేవుని సన్నిధిలోనికి నువ్వు రావాలి. భయం లేకపోతే అలాగా యెహోవాయందలి భయము పవిత్రమైన మనసు నీకు ఇస్తుంది. ఆ భయం లేకపోతే నీ పవిత్రత ఎక్కడి నుంచి వస్తుంది? నాకే తెలియట్లేదండి, నేను ఎందుకు ఇలాగైపోతున్నాను, నాకే తెలియట్లేదండి, ఎందుకు అపవిత్రమైన తలంపులు నాలుగు వచ్చి దాడి చేస్తున్నాయో అని అంటున్నావు నువ్వు. 43వ వచనం చూద్దాం. అప్పుడు ప్రతి వానికి భయం కలిగేను. ప్రతి వానికి భయము, దేవుని ఆత్మ భయాన్ని కలిగిస్తుంది. ఆ భయము నీకు పవిత్రత కలిగజేస్తుంది. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద దిగినప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి పర్యవసారం ఇది, వాళ్ళకు వచ్చిన లక్షణాలు ఇవి. వారి మీదకి దేవుని భయం వచ్చిందంతే. నీకు దేవుని భయం రావట్లేదు కనుక పవిత్రత రావడం లేదు. దేవుని యొక్క సన్నిధి, దేవుని ఆత్మ నీకు భయమును కలుగు చేయును. అపొస్తల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము కలిగిన వారై, ఏకాత్మయు గలవారై, ఏకాత్మ కలిగిన వారై. పరిశుద్ధాత్ముడు నీకు యూనిటీ ఇస్తాడు. అంటే ఒకరితో ఒకరు పొసగని పరిస్థితి పోయింది, అయిపోయింది అంతే. ఎంతవరకు నువ్వు ఇతరులతో దెబ్బలాడుకుంటా, ఎంతవరకు కొట్లాడుకుంటా, ఎంతవరకు నీ మాట నేను వినను అనుకుంటా, ఎంతవరకు కూడా ఆయాసములతో చేదు తలంపులతో నీ మాట అసలు వినను, వినని చెప్పాను కదా, వినను, ఎవరితో చెప్పకుండా చెప్పుకో అదలకి. ఐక్యత లేకపోతే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అక్కడ శాశ్వత జీవం ఉండవలేనని యెహోవా ఆజ్ఞాపించున్నాడు. ఆశీర్వాదం ఉండవలేనని. దేవుని యొక్క ఆత్మ నీకు కలిగజేసేదంటే దేవుని భయం కలిగజేస్తాడు. అయ్యి బాబోయ్, మనిషి ఉన్నా లేకపోయినా పర్లేదు. చాలామంది ఎలా ఉన్నారంటే మనిషి ఉన్నప్పుడు చాలా భయంగా ఉంటారు. ఎటు వెళ్తే ఏమని తిడతాడో, అవసరమైతే కొట్టేస్తాడేమో అనే భయంతో ఉంటున్నారు. లేదు, అసలు మనిషి లేకపోయినా సరే నీకు దేవుని భయం ఉండాలి. దేవుడు చచ్చిపోలేదు కదా, దేవుడు సర్వాంతర్యామి, ఆయన పైనుండి నేను చూస్తున్నాడు. పక్క మనిషిని ప్రేమించకపోతే ఎట్లాగా? నీకు ముందు దేవుని ఆత్మానిలో పనిచేస్తున్నప్పుడు దేవుని ప్రేమిస్తావు, ఆ తర్వాత నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమిస్తావు. పక్క సహోదరుని ప్రేమించకపోతే ఎట్లాగా? చాలామందికి కులకు సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు ఉంటాయి, రకరకాల భేదాభిప్రాయాలు. మీరు వేరు, నేను వేరు, నీకులాగా నేను ఉండనులే, మేము ఎంత ఎలా పెరిగామో మీకేం తెలుసు అనే అభిప్రాయాలు, భేదాభిప్రాయాల వల్ల నీకు దేవుని ఆత్మ యొక్క తోగదలు
పొందలేకపోతున్నాం, పవిత్రతను పొందలేకపోతా ఉన్నాం. దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన నీకు ఒక గిఫ్ట్గా ఇస్తాడు పవిత్రత అనేది. ఇట్స్ ఎ గిఫ్ట్. నీకే ఆశ్చర్యం వేస్తుంది, అరే ఇంతకుముందు ఉన్నటువంటి అపవిత్రమైన తలంపులు నాకు లేవేంటి అని నీవే ఆశ్చర్యపడతావు. ఇంతకుముందు ఉన్నటువంటి అపవిత్రమైన ఆలోచనలు నాకు లేవేంటి అని ఆశ్చర్యపడుతున్నావు. నీకు గిఫ్ట్ ఎందుకు రావట్లేదండి? నీకు దేవునికి భయం లేదు. అసలు వీళ్ళందరికీ అపోస్తలుల మీదకి దేవునికి భయం రాగానే ఎలా ఉన్నారంటే వాళ్ళు ఐక్యతతో ఉన్నారు, అంత కలిసికట్టుగా ఉన్నారు. ఎవరిది తనదే అని అనుకోవట్లేదు, ఎంత అందరిది. అపోస్తల కార్యములు 2:47 ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను. ఆహారం తినేటప్పుడు ఎలా తింటున్నారో తెలియదు. ఆనందముతో పరిశుద్ధాత్మయందలి ఆనందం, ఎక్కడ లేని ఆనందం దేవుడు నీకు ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు ఆయన. అదే విశ్రాంతి అంటే ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్తమైన వారులారా నా యొక్కకి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, ఆనందం ఇస్తాడు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను, నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి, ఆహారం పుచ్చుకొని చుండ్రి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారు అనుదినము ఆత్మలను ఇస్తున్నాడంట. ఏక హృదయము లోహం చూద్దాం. భార్య ఏకీపించింది, ముగ్గురు పిల్లలు, ముగ్గురు కొడుకులు ఏకీపించారు, కోడళ్ళు కూడా ఏకీపించారు. వాళ్ళందరి మధ్యన ఇక్కడి నుంచి వాళ్ళకి ఓడలోనికి ఏమేమి చేర్చాలంటే ఆహారం తీసుకెళ్ళి, జంతువులకి ఏం తీసుకెళ్ళాలి, ఆహారం. బస్తాలు ఏం చేస్తానంటే భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. నేను చేయను అంటలేదు, వెళ్ళు అంటే వెళ్ళిపోతున్నారు అంతే. టక్ 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 ఎక్కి వెళ్ళిపోతున్నారు అంతే. అన్నిటికి ఉన్నవాళ్ళన్ని అన్నిటికీ కూడా ఆహారం తీసుకువెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆయన తర్వాత మల్టిప్లై చేస్తాడు, తర్వాత వాటిని విస్తరింప చేస్తాడు. కానీ ముందు తీసుకుని వెళ్ళాలంతే. ఏం ప్రశ్న ఏంటి, వీల్లేదు. ఎన్ని రోజులు ఉండాలో వాళ్ళకి తెలియదు, కానీ అన్నీ తీసుకుని వెళ్ళాలి. ఒక నీళ్ళు తీసుకెళ్ళామనుకో, నీళ్ళని విస్తరింప చేయగలడు ఆయన, వాటిని మధురంగా కూడా చేయగలడు. అన్ని రోజులు ఎలా ఉంటాయి, ఉంటాయి. ఎందుకంటే దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. అక్కడ ఐక్యమత్యంతో వారు ఏకాత్మ పైకి వెళుతున్నారు. సరిగ్గా సమయానికి ఓడైపోయింది, ఆ వర్షం రాబోయే సమయానికి అన్నీ సరైపోయి. సంఖ్యాకాండం 18:20 మరియు యెహోవా అహరోనుతో ఇట్లనను, వారి దేశంలో నీకు స్వాస్థ్యము కలగదు, వారి మధ్యను నీకు పాలు ఉండదు. ఇస్రాయేలీయులంట నీకు ఏం కలగదు, స్వాస్థ్యం కలగదు. దాని కొరకు పరిగెడతారు, మాకు స్వాస్థ్యం కావాలి కదండి, ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం ఏంటి. వాళ్ళకి కావాలి ఇళ్ళు, ఆస్తులు కావాలి. కానీ అపోస్తులు ఏం చేశారంటే ఆస్తులు నమ్మే సాధలు పడేశారు. సమిష్టిగా ఉండేను, నోవుకు ఆస్తి ఉంది, ఏం చేస్తుంది ఆస్తి అంతా. సో ఆ ఓడయే ఆస్తి అతనికి, వాళ్ళకి దేవుడే ఆస్తి, వాళ్ళకి దేవుడే వాళ్ళకి భాగం. సోదరులారా, నాకేమి లేకపోతే ఎలాగా, నాకు అది కావాలి, నాకు ఈ ఆస్తి కావాలి, నాకు ఆ వస్తువు కావాలి. ఈ ఆస్తి కొరకు పోరాడేంటి వాళ్ళు ఉన్నారు. నీకు ఆస్తి కలగదు అంతే. మొదటి పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను. చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులోనికి వచ్చారు. మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయము, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. మనం ఎవరు? ఏర్పరచబడిన వంశమును. రాజులైన యాజక సమూహం. ఎవరమంటే రాజులైన యాజక సమూహం. పరిశుద్ధ జనమును. పరిశుద్ధ జనము. దేవుని సొత్తైన ప్రజలమై. మనమే దేవుని సొత్తు, మనకేం అవసరం లేదు. మనమే దేవుని సొత్తు అయితే దేవుడే మనవాడు, అది సరిపోదు. చోదరులరా, ఎంతవరకు మనం ఇది నాది అది నాది ఉన్నదాన్ని ఇంకా పెంచుకుంటాను, ఇంకా పైకి ఇంకొకటి ఇంకోటి ఏదో అంతస్తు వేస్తాను అనుకుంటున్నావు. నీవు నీ అంతస్తులు ఎవరికి కావాలి, నీ ఇల్లు నీ ఆస్తి ఎవరికి కావాలి. మనం యాజక సమూహమై ఉన్నాము. ఎందుకంటే మనం చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయాలి. 16:5 యెహోవా నా స్వాస్థ్య భాగము. దావీదు ఏమంటున్నాడు, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నా పానీయ భాగం అంతే, నా స్వాస్థ్యము నా పానీయ భాగం. దావీదు రాజు, ఈ దేశమంతా రాజు నాదే, లేకుండా రాజుగా నాకు ఉండవలసినటువంటి ఇంత కావాల్సినంత ఆస్తి ఉంది, అది కాదు. యెహోవా నాకు ఆస్తి అంతే, యెహోవా నా భాగము
నా పానీయ భావం కూడా ఆయనే. ఆసాబు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆసాబు ఏమంటున్నాడు చూద్దాం. 73:5 ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొని చున్నది, వస్త్రము వలె వారు బలాత్కారం ధరించుకొందరు. 25 ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నా, నీవు తప్ప నాకు ఎవరును లేరు. నీవు నాకుండగా, నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదు. లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. మనం అనుకుంటాం నా శక్తి, నా సామర్థ్యత, నా బలము, నా జ్ఞానం అని అనుకుంటాం మేము. ఆయన ఉంటే నీకు చాలు. ఏమన్నాడు ఆయన? ఆకాశమందు నీవుండగా నేను దేనికి భయపడిన ఉంటే చాలు నాకు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, క్షీణించిపోయినను. దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. శరీరం అంతా క్షీణించిపోయినాయి సార్. ఆయన ఉండగా ఏమంటున్నాడంటే నోహుతో అంతా కట్టేసిన తర్వాత, వడంతా కట్టేసిన తర్వాత దేవుడేం మాట్లాడుతున్నాడు? ఏమని మాట్లాడుతాడు నోహుతో? Adikaranam 7:1 యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట. ఏమంటున్నాడు దేవుడు? ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. గనుక నీవును నీ ఇంటి వారును, నీవును తర్వాత ఇంకెవరు, నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడు. దేవుడు చెప్పాలి నీకు, నీ ఊరిని పరలోకంలోకి వెళ్ళిపోలేవు. దేవుడు నీతో మాట్లాడాలి. నువ్వు సిద్ధపడు, నీకు ఛాన్స్ ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిన్ను ఆయన వలె చేసేస్తాడు. ఆయన మహిమతో నేను నింపగలిగినటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మీరేం చేస్తారంటే, అపొస్తలుల కార్యం 13:1 అంతియోకయ అనే సంఘంలో బర్నబా నిగేర్ అనబడిన సుమయోను, కురేనీడైన లూకియా, చతురార్థపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, ప్రభువును సేవిస్తూ ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు? ప్రభువుని సేవిస్తున్నావు? ఇంకా దేనైనా సేవిస్తున్నావు? రోజు ప్రభువుని సేవిస్తున్నావు? రోజు ఆయనతో కలిసి నువ్వు ఉపవాసం ఉండుతూ నువ్వు సేవ చేయొచ్చు. నువ్వు ఎవరు లేకపోవచ్చు, కానీ కుటుంబంతో వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. వాళ్ళు ఏం చేయట్లేదు, వెళ్ళిపోయి వాక్యం చెప్పట్లేదు, ఆశ్చర్యకార్యాలు చేయటం లేదు. అక్కడ ఆయన సేవిస్తున్నారు అంతే. చదువుతున్నారా? ఇప్పుడు వీళ్ళ ఓడలు ఏం చేస్తున్నారు? ఏంటి పని? ఏం పని లేదు. పైన ఏం పని లేదు. వాళ్ళు ఆయన సేవించడం అంతే, ఆరాధించడం. బయటంతా కూడా ఎలా ఉన్నది? బయటంతా ఉపద్రవం. ఎక్కడెక్కడ మనుషులందరూ చచ్చిపోతున్నారు. ప్రతి పక్షి జంతువు అన్నీ చచ్చిపోతున్నాయి. కానీ వీళ్ళల్లో భయానకమైన దృశ్యాలు బయట ఉన్నాయి. అనేకమైన తలలు పగిలిపోయి ఉన్నాయి. జలం అంతా కూడా రక్తంతో నిండిపోయింది. కానీ బయట లోపల ఎంత సంతోషం. వీళ్ళు అందరూ కలుసుకొని దేవుని సన్నిధిలో చక్కగా ఆరాధించుకుంటూ ఉన్నారు. వీళ్ళకి ఏమాత్రం కూడా ఆందోళన లేదు, ఒత్తిడి లేదు, మరణాపాయములు లేవు, సంతోషంగా ఉన్నారు. సోదరులారా, దేవుని సన్నిధిలో ఎంతో సంతోషం ఉంది. దాన్ని వదిలేసేసి మనం ఈ లోకాన్ని సేవిస్తున్నప్పుడు మనకి నిరీక్షణ లేదు. ఒక్కసారి అకస్మాత్తుగా దీంట్లో ఈ తుఫాన్లో పట్టబడ్డామంటే, ఈ వరదలో చిక్కుకున్నామంటే నిరీక్షణ లేని స్థలం అది. నీ కొండ ఎక్కు, గుట్ట ఎక్కు, చెట్టు ఎక్కు, నీకు నిరీక్షణ లేదు. దేవుని మాట వినకపోతే అతడు నిరీక్షణ లేనివాడు. కీర్తనకారుడైన దావీదు 15 యెహోవా, నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడేవాడు? అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీ గుడారంలో నేను అతిథిగా ఉండాలి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు? ఎవరు నివసింపగలరు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలకాలంతే. అట్టివాడు నాలుకతో కొండములాడు తన చెలికానికి కీడు చేయుడు తన పొరుగువాని మీద ఆమె తప్పు చేసింది, ఈయనే తప్పు చేశాడు అని అనడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవాయందు భయభక్తులు గల వారిని సన్మానించు. యెహోవాయందు భయభక్తులు గల వారిని అతడు సన్మా సేవిస్తామంతే.
వాళ్ళు ఎంత సంతోషంగా సేవిస్తున్నారు. సహోదరులారా, ఆయన మాట విని ఆయన ఏం చెప్తున్నాడో నేర్చుకున్నాను అంతే. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం, ఆయన మనకి ఈ వర్షం కాదు పంపించింది, ఈ దినములలో ఆత్మవర్షమును పంపించబోతామన్నాడని. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. అది ప్రేమయను కోత కోయుడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం. గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు, ఆయన ఆత్మ వర్షమును మనం కుమ్మరించినట్లుగా, ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమిని దున్నండి. ఇది జ్ఞానం అంటే, ఇది వరకు ఎన్నడను దున్నని బీడు భూమిని దున్నండి. ఇది జ్ఞానం. ఏ జ్ఞానం లేకుండా నీకు ఏ జ్ఞానం ఉన్నా ప్రయోజనం లేదు. ఆయన నీకు ఆత్మవర్షమును కుమ్మరిస్తాడు. ఎడతగని ఆత్మవర్షమును, నీవు భరించలేని ఆత్మవర్షమును, నీవు దేవునికి లోబడిన తర్వాత ఆనందం సంతోషం నీకు ఇచ్చి ఆయన నిన్ను తన సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళబోవటానికి సిద్ధంగా. ఇది మనం మేము విని నాటి నుండి అంటున్నాడు పౌలు. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానం మనకు కావాలి. ఈ సమయంలో ఏంటంటే, ఎప్పుడు లోకం ఏమైపోతుందో తెలియదు, జరగవలసిన అన్ని నెరవేరిపోతున్నాయి. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. అది ఇది జ్ఞానం, ఆత్మజ్ఞానం. ఆయన కనబడగానే నీవు ఆయన వలే మారిపోవాలి. ఇది ఆత్మజ్ఞానం. ఈ జ్ఞానం కాకుండా ఏ జ్ఞానం సంపాదించినా ఒకటిదే. ఈ జ్ఞానం కొరకు మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల నా ప్రభు, నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచుము. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని తాకి నీ యొక్క సన్నిధిలో నీ వాక్యం ద్వారా జీవించడానికి మాకు సహాయం చేసి నడిపించమని. సాతానుకు లొంగకుండా నీ ఆత్మకు లొంగి నీని సంతోషపెట్టి నీ అందులో ఆనందంతో ఓ తండ్రి నీ యొక్క సేవలో ముందుకు సాగటానికి సహాయం చేయము. ఏసు నామందు వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్.